వైద్య విద్య ప్రవేశ ప్రక్రియలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం జిమ్సర్ ఒక అద్భుతమైన స్కాలర్షిప్ ప్రక్రియతో ముందుకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటనే విషయంపై జిమ్సర్ ప్రొఫెసర్స్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. జిమ్సర్ యాజమాన్యం ఈసారి వినూత్న ప్రణాళికను ప్రారంభించారండి. అంటే ఇది నీట్ ర్యాంక్స్తో అనుబంధం కలిగి ఉంటుంది కనుక అవన్నీ మీకు వివరాలు ఉంటాయి, ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు అయితే ఎంత అని. సో 50% ఉంది, అలాగే 25, అలాగే 15, 10 ఈ 4 రకాల రాయితీలు మెరిట్ స్కాలర్షిప్ పెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే దీన్ని పొందుతారో వారు తర్వాత సంవత్సరాలు, అంటే ఇది 4.5 సంవత్సరాల కోర్సు కదా, కనుక ప్రతి సంవత్సరం కూడా వీరు దీన్ని కొనసాగించగలుగుతారు. కానీ దానికి వారికి ఏంటంటే 65% మార్కులు అగ్రిగేట్ వాళ్ళు పొంది ఉండాలి. అయితే మరి కొంతమందికి ఇప్పుడు ఈ ర్యాంక్స్తో అనుబంధం ఉన్నది కనుక వారికి స్కాలర్షిప్ రాకపోవచ్చును. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా నిరాశ పడనక్కర్లేదు. వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళకి ప్రతి సంవత్సరం యాన్యువల్ ఎగ్జామ్స్లో వాళ్ళకి కనుక 65% మార్క్స్ కనుక వాళ్ళు తెచ్చుకుంటే ఈ 5% టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 10% రాయితీ వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, వారి తల్లిదండ్రులకి గీతం నుంచి మీరు ఏం చెప్తారు, అంటే ఇటువంటి ప్రణాళిక మీరు రూపొందించారు, ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతారనే విషయం మీద ఏం చెప్తారు? ఇది ఇప్పటికి ఆల్రెడీ ఒక 10 మంది స్టూడెంట్స్ పొంది ఉన్నారండి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లోనే ఆల్రెడీ మనకు ఒక 10 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ అవైల్ చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ దేవర్ వెరీ హ్యాపీ, వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మాకు ఇట్లాంటిది ఉండటం వల్ల మేము ఈ కాలేజీలోకి రాగలిగామండి అని చెప్పి వాళ్ళు ఆనందించారు. అందుచేత మంచి, అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక మేడం చెప్పినట్లుగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా వాళ్ళు యూస్ చేసుకుని బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రణాళికలో భాగంగా మీరు మెరిట్ ఎవరైతే చూపించేటువంటి, ప్రతిభ చూపించే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఆ స్కాలర్షిప్ను కంటిన్యూ చేసే విధంగా కూడా ఒక నిబంధన పెట్టారు ఇందులో. అయితే వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అనువుగా ఇక్కడ జిమ్సర్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో దాని గురించి మీరు ఏం చెప్తారు? జిమ్సర్లో అత్యాధునికమైన పరికరాలు, సువిధ, సదుపాయం అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్లాస్ రూమ్స్ మీరు చూసుండే ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్, నీట్నెస్ మా టాప్ ప్రయారిటీ. ఇక్కడ ప్రతి విద్యార్థి కావాల్సిన ప్రశిక్షణ, అంటే క్లినికల్గా కావాల్సిన ప్రశిక్షణ పొందడానికి మా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర. పరికరాలు ఉన్నాయి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ మా దగ్గర అయితే ఆపరేషన్ థియేటర్ అయితేనేమి, తర్వాత ప్రయోగశాల అయితేనేమి, అన్నీ ఆటోమేటెడ్, తర్వాత హృదయ రోగానికి సంబంధించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ పరికరాలు, తర్వాత సువిధ, తజ్ఞులైన డాక్టర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ నుంచి మీ విద్యార్థులు సరైన ప్రశిక్షణ పొందడానికి వీలవుతుంది. అలాగే మా దగ్గర స్కిల్ ల్యాబ్ ప్రవేశపెట్టాం, స్కిల్ ల్యాబ్లో కూడా వాళ్ళు నేర్చుకుని తర్వాత లేటర్ ఆన్ డాక్టర్గా ప్రశిక్షణ పొందడానికి వీలవుతుంది. సరే, వైద్య విద్య అనే దాంట్లో ముఖ్యంగా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఒక సుశిక్షితులైన డాక్టర్స్గా ఉండాలనేది ప్రతి ఒక్కరి డ్రీమ్గా ఉంటుంది. అయితే జిమ్సర్లోకి వచ్చినటువంటి విద్యార్థి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారనే దాని మీద మీరు ఏం చెప్తారు తల్లిదండ్రులకి, విద్యార్థులకి? ఎలా ఉండాలి అన్నది, ఇది గీతం ఇన్స్టిట్యూట్ గాంధియన్ ఫిలాసఫీతో ప్రారంభించారండి. గాంధియన్ ఫిలాసఫీ అంటే ప్రజలతో ఎలా ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో ఉండి మనం ప్రజలకు ఎలా సేవ చేయాలి అన్న ఈ విషయాన్ని గురించి వాళ్ళకి వేరువేరు తరగతులు మేము ఏర్పాటు చేసాం. అందులో కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి, పేషెంట్స్తో ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఎథిక్స్ ఎలా మెయింటైన్ చేయాలి. మీరు డాక్టర్లు ప్రస్తుతం ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, అలాగే ప్రొఫెషనలిజం. డాక్టర్ అన్న తర్వాత సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఆ స్థానం ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఎలా దిగజారకూడదు, వివిధ రకాల నాన్ ఎథికల్ ప్రాక్టీస్ చేయకూడదు, దీని గురించి కూడా మేము ప్రశిక్షణ ఇస్తున్నామండి ఇక్కడ. సో గీతం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మంచి ప్రొఫెషనల్స్గా వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు, వివిధ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఈ రకమైనటువంటి స్కాలర్షిప్స్ ప్రక్రియ దేశంలోనే ఎంతో వినూత్నమైన ప్రణాళికగా ప్రస్తుతం జిమ్సర్ చేపట్టింది. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఒక నాణ్యమైన వైద్య విద్యను వారందరూ అందుకునే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్, జనగలం న్యూస్.